హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ రెసిపీస్. ఈరోజు మనం అటుకులతో చేసే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూద్దాము. మహారాష్ట్ర స్టైల్లో పోహా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే ముందు, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మై హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం 2 కప్పుల అటుకులు తీసుకుని వాటిని ఒకసారి వాటర్తో వాష్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఖచ్చితంగా దానిని స్ట్రెయిన్ చేసేసి అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అటుకుల్ని వాష్ చేసి వాటర్ స్ట్రెయిన్ చేయకుండా ఎక్కువసేపు వదిలేస్తే పోహా మెత్తగా అయిపోతుందండి, పొడి పొడిగా రాకుండా. అలాగే వాష్ చేసేటప్పుడు అటుకులు అన్నీ కూడా తడిచే విధంగా చూడండి. అటుకులు సరిపడా వాటర్ పీల్చుకోకపోయినా కూడా పోహా గట్టిగా ఉండి అంత టేస్ట్ రాదు. ఇప్పుడు ఒక ప్యాన్లో 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇది కొద్దిగా వేడైన తర్వాత దీనిలో కొద్దిగా పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపట అన్న తర్వాత దీనిలో 1/4 కప్ వరకు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలను వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే అవి లోపలికంట వేగి తినేటప్పుడు రుచి చాలా బాగుంటుంది. పల్లీలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీనిలో 2 పచ్చిమిర్చిని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే 1 ఇంచ్ అల్లంని బాగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నని చీలకలుగా తరిగి వేసుకోవాలి. ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకుంటారు, అలాగైనా చేయొచ్చు. ఆ తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వల్ల పోహాకి మంచి కలర్ వస్తుందండి. ఇవి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో 1 రెమ్మ కరివేపాకుని కూడా వేయాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగకూడదండి. కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలో 1 టమాటోని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి టొమాటో ముక్కలు కూడా మగ్గే వరకు కలుపుకుంటూ వేగనివ్వాలి. టొమాటో కాసేపటికి ఇలా సాఫ్ట్గా అవుతుందండి. ఇలా అయిన తర్వాత దీనిలో ఇందాక వాష్ చేసి వాటర్ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. చూసారా అటుకులు ఎలా పొడి పొడిగా వచ్చాయో? వాష్ చేసిన తర్వాత వాటర్లో ఎక్కువసేపు ఉంచేస్తే ఇలా రాకుండా మెత్తగా అయిపోతాయి అవి. అటుకులు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ తక్కువైంది అనిపిస్తే మరి కాస్త వేసుకోవాలి. నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువైంది, సో నేను ఇలా స్ప్రింకిల్ చేస్తున్నానండి కొద్దిగా సాల్ట్ని. ఆ తర్వాత బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, బ్రేక్ఫాస్ట్ కోసం క్విక్ అండ్ టేస్టీ పోహా రెసిపీ రెడీ అయిపోయింది. దీనిలో మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే కారంగా ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు, 2కి బదులుగా 3-4 కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పుల్ల పుల్లగా కావలిస్తే 2 నుంచి 3 టమాటోస్ వేసుకోవడం అలా చేసుకోవచ్చు. అండ్ పల్లీలు కూడా నచ్చే వాళ్ళైతే ఇంకాస్త పెంచుకోవచ్చు. ఇలా మీ టేస్ట్కి తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా చాలా బాగుంటుందండి. క్విక్గా టేస్టీగా అలాగే హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఇది కూడా ఒకటి. పిల్లలకైతే చాలా నచ్చేస్తుంది, సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. రెసిపీ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.